చదువులో దారి తప్పాడు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేశాడు నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడాడు ఆ కేటుగాడు ఈజీ మనీ కోసం మోసాలు చేసి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు నంద్యాల జిల్లా నందికొట్కూరులో దాదాపు 100 మంది నిరుద్యోగులు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అమీర్ నెట్ సెంటర్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేశారు ఈ నెల 22న పరీక్ష రాయాల్సి ఉండగా హాల్ టికెట్ డౌన్లోడ్ కు ప్రయత్నించారు అయితే ఇన్వాలిడ్ రోల్ నంబర్ అని రావడంతో అభ్యర్థులంతా తలలు పట్టుకున్నారు ఏం జరిగిందని ఆరా తీస్తే నెట్ సెంటర్ యజమాని అమీర్ చేసిన మోసం బట్టబయలైంది పోలీస్ కానిస్టేబుల్ రిజిస్ట్రేషన్ ఫీస్ ప్రాసెస్ చేసినందుకు అదనంగా ఒక్కొక్కరి నుంచి 100 రూపాయలు వసూలు చేశాడు అమీర్ నెట్ సెంటర్ యజమాని అభ్యర్థులకు ఫీజు చెల్లించినట్టు రసీదు ప్రింట్ కూడా ఇచ్చాడు అయితే హాల్ టికెట్ కోసం వారి వివరాలు నమోదు చేస్తే ఇన్వాలిడ్ రోల్ నంబర్ అని వచ్చింది దీంతో పోలీసుల్ని ఆశ్రయించడంతో నెట్ సెంటర్ యజమాని అమీర్ మోసం చేసినట్లు బయటపడింది రిజిస్ట్రేషన్ ఫీస్ చెల్లించకుండా నకిలీ రసీదులు ఇచ్చాడు అమీర్ ఇక్కడ నందికొట్కూరులో కమ్యూ నెట్ సెంటర్ అప్లై చేసుకున్నాను కానీ అప్లై చేసిన తర్వాత 2-3 తర్వాత హాల్ టికెట్ వచ్చాయి వచ్చిన తర్వాత తెలిసింది మాకు అది నకిలీ అని నకిలీ అని తెలిసిన తర్వాత మేము పోయే షాప్ దగ్గరికి వెళ్తే షాప్ మూసింది ఇప్పుడే సర్లే వినాం షాప్ మూసింది అని ఫోన్ చేసి షాప్ ఉంది మాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇంకా ఇంకా తెలియక పోలీసులు అప్పుడు వినాం పోలీసులు రాత్రి వచ్చి పట్టుకొచ్చాను పోలీసులు అమీర్ నిర్వాకంతో ఆ నిరుద్యోగులకు పరీక్ష రాసే అవకాశం లేకుండా పోయింది కట్టిన రిజిస్ట్రేషన్ ఫీస్ ఆన్లైన్ లో చెల్లించకుండా ఒక ఒరిజినల్ రసీదు సీరియల్ నంబర్లు పేర్లు మార్ఫింగ్ చేసి నకిలీ ఇచ్చాడు అది ఒరిజినల్ రసీదు అనుకుని నిరుద్యోగులు మోసపోయారు బాధితుల కంప్లైంట్ తో అమీర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు ఒక 38 మెంబర్స్ అతని దగ్గర అప్లికేషన్ ఫీస్ పే చేయడం జరిగింది అతను ఆ 38 మందికి ఎలాంటి అమౌంట్ తీసుకున్నాడు గానీ అప్లై చేయలేదు ఆ డబ్బును తన సొంతానికి వాడుకొని మోసం చేశాడు అమీర్ పై గతంలోనూ ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి రైల్వే ఉద్యోగాలకు సంబంధించి కూడా మోసం చేశాడని సమాచారం అగ్రి పాలసెట్కు దరఖాస్తు చేసిన వారిని కూడా ఇలాగే మోసగించినట్లు తెలుస్తోంది గత ఏడాది 10th పరీక్ష లీకేజీ కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు అమీర్ 10th ప్రశ్నపత్రం మైక్రో జిరాక్స్ తీసి పేపర్ లీక్ చేశాడని కేసు నమోదు చేశారు పోలీసులు క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి అప్పులు చేసి వాటిని తీర్చడానికి ఇలా మోసాలు చేస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు